నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం. ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు గాను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా పరిపాలనాధికారి RV.కర్ణన్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్పై పర్యటించారు. జడ్పి, కూడలి, తుమ్మలగడ్డ, బోనకల్ అడ్డరోడ్డు, చర్చి కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్పురా, కిన్నెరసాని, హర్కారా, భావికూడలి, పిఎస్ఆర్ మార్గం, గుంటి మల్లన్న మార్గం, కల్వొడ్డు, జూబ్లీపురా, మయూరి కూడలి, బస్ డిపో మార్గం, సరితా క్లినిక్ కూడలి, ఘట్టయ్య కూడలి, నూతన మున్సిపల్ భవనం వరకు పర్యటించారు. రహదారికి ఇరువైపులా పక్క కాలువ, రహదారి విస్తరణ పనులు, విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ, అంతర్గత పైప్లైన్ పనులు, పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఆయా పనుల ఆలస్యం పట్ల మంత్రి అధికారులను నిలదీశారు. నెలల తరబడి పనుల కొనసాగింపు కుదరదని, పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట నగరపాలక, విద్యుత్, ప్రజారోగ్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
ఖమ్మం నగరంలో అద్భుతమైన ప్రగతి. గత 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఖమ్మం నగరాన్ని ఒక అద్భుతమైన నగరంగా తయారు చేయడం కోసం శ్రమిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నేను మరియు మున్సిపల్ అధికారులు, ఇతర ఎలక్ట్రిసిటీ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అందరు కలిసి మేము పీరియాడికల్గా ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మార్నింగ్ 6 o'clockకి సైకిల్ తీసుకొని మేము ఊరంతా తిరుగుతాం. చేసి శానిటేషన్ ఎట్లుంది, తర్వాత రోడ్స్ ఇంప్రూవ్మెంటు ఇతరత్ర చేసుకుంటా ఒక ప్రణాళికాబద్ధంగా దాదాపు 1.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. పొద్దున్నే లేచి మేము ఈ సైకిల్ యాత్ర చేసుకుంటా. ఈరోజు కూడా మరి మౌలిక వసతులకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి, దానికి సంబంధించిన ప్రోగ్రెస్సు, ఇతర బాటిల్ నెక్స్ ఏమున్నాయి, తర్వాత పట్టణ ప్రగతిలో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఖమ్మం టౌన్లో 1000 పోల్సు, 100 ట్రాన్స్ఫార్మర్సు పక్కకు షిఫ్ట్ అయ్యి రోడ్స్ అన్నీ కూడా వైడెనింగ్ అయినాయి. ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 30 కోట్ల మరి SDF నిధులు అంతర్గత రోడ్లు, పాత 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్లో ఉన్న అంతర్గత రోడ్ల కోసం అని చెప్పి మొన్ననే శంకుస్థాపన చేశారు కేటీఆర్ గారు. ఆ పనులు కూడా ఇప్పుడు మొదలు పెట్టడం కోసం అని చెప్పి ఇవాళ ప్రాథమికంగా మరి క్షేత్రస్థాయి పర్యటన చేసుకున్నాం. తద్వారా ఖమ్మం నగరం మరి ఇంకా అద్భుతంగా తయారు చేస్తాం. వచ్చే 1 సంవత్సరం రోజుల్లో ఈ బడ్జెట్లో పెట్టిన 150 కోట్లు ఏదైతే ఖమ్మం కార్పొరేషన్ పెట్టారో, ఆ ఖమ్మం కార్పొరేషన్ పెట్టిన 150 కోట్లు కూడా ఇదే విధంగా ప్రతి డివిజన్లో తిరుగుతాం. తిరిగి ఆ 150 కోట్లను కూడా సద్వినియోగం చేసుకొని ఎక్కడా కూడా ఏ డివిజన్లో కూడా మట్టి రోడ్డు లేకపోతే కచ్చా డ్రైను కనపడకుండా అంత పక్క రోడ్లు, పక్క డ్రైన్లు తయారు చేసి అలాగే టౌన్ వైడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొన్ని తీసుకొని ఆ 150 కోట్లను కూడా ఖమ్మం నగరం అభివృద్ధి కోసం మరి వెచ్చించడం జరుగుద్ది. సో ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆస్వాదిస్తున్నారు. వాళ్ళ వారి స్వీయ అనుభవంలో ఉంది, వారి ఆశీర్వాదం కావాలని కోరుతాం. జై తెలంగాణ.